అందరికి నమస్కారం. నా పేరు డాక్టర్ శేషగిరి సృష్టి. నేను ఆస్ట్రాలజీ అండ్ వాస్తు పండిట్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఈరోజు మీ ముందుకి మేషరాశి అక్టోబర్ మాస ఫలాలు తీసుకురాబోతున్నానండి. అంతకంటే ముందుగా నా ఒక చిన్న రిక్వెస్ట్, సృష్టి ఆస్ట్రో ఛానల్ని దేశ విదేశాల్లో తెలుగు ప్రేక్షకులందరూ లక్షలాదిగా ఆరాధించారు, అభిమానించారు. అదేవిధంగా నేను వార ఫలాల కోసం శ్రీ గురు జ్యోతి అనే కొత్త ఛానల్ని కూడా ప్రారంభించాను. దాని ఒక లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వార ఫలాలని ఇకపై ప్రతి వారం మీరు చూస్తూ ఉండండి. మీకు కామెంట్స్ చేయండి. దాంట్లో మీ యొక్క వ్యక్తిగత ఒక ప్రశ్నకి సందేహానికి కూడా నేను సమాధానాలు ఇస్తూ ఉంటాను. వీళ్ళని చూసుకొని కామెంట్స్లో పెడితే ఇకెందుకు ఆలస్యం. మీరు కూడా వెంటనే శ్రీ గురు జ్యోతి అనే ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే, మేషరాశి వారికి ఈ మాసం ప్రథమార్థం అంతా వారికి ఉద్యోగార్థులకి ఉద్యోగం దొరికే అవకాశాలు చాలా మటుకు కనిపిస్తుంటాయండి. అలాగే అక్టోబర్ 16-17 తర్వాత ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు వహించండి. వ్యాపారస్తుల మధ్య విభేదాలు రావచ్చు, భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు రావచ్చు, జాయింట్ వ్యాపారస్తుల మధ్య విభేదాలు రావచ్చు. అలాగే సామాజిక సంబంధాలు కొద్దిగా దెబ్బతినేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి లేనిపోని నిందలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగం చేసేవారికి అధికారులతోటి ఎక్కువగా వేధింపులు ఒట్టి మాట పడడం అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక దూరదేశ ప్రయాణాలు చేయాలనుకుంటున్న వారికి కూడా ఒక ఉత్సాహంగా మీరు అనుకున్న ప్రయాణం చేయగలుగుతారు. ఇక కొత్త ప్రాజెక్టులు చేయడానికి మీకు ఈ మాసం ప్రథమార్థమే మంచి సమయం అని చెప్పవచ్చు. వివాహాది ప్రయత్నం చేసేవారికి ఈ యొక్క మాసం సెకండ్ హాఫ్ అనగా ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. ఈ మాసం మీరు నూతన వస్త్ర వాహనాలను కూడా కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. సెకండ్ హాఫ్ అంతా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. ఒక సమాచారం మిమ్మల్ని ఆనందింపచేస్తుంది. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నా ఈ వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. మీరు వాట్సాప్ చేసి నన్ను అపాయింట్మెంట్ తీసుకోండి. తగిన ఫీజు చెల్లించి నా అపాయింట్మెంట్ తీసుకోండి.